సిద్దిపేట జిల్లా మున్సిపల్ కమిషనర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మున్సిపల్ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. నిన్నటి రోజు రాత్రి శ్రీ చాడభాను గారు కమిషనర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వాడు వీడు అనే పదాన్ని వాడి ఒక దుబ్బాకా పట్టణానికి, మున్సిపాలిటీ అయినటువంటి పట్టణానికి ప్రథమ పౌరునిగా ఉన్నటువంటి కమిషనర్ గారిని వర్ష పదజాలంతో దూషించినటువంటి వ్యక్తి అది. ఆ మాటలు చాలా నీచకరం. మేము దాన్ని పురపాలక సంఘం వాళ్ళం పూర్తిగా ఖండిస్తున్నాం. అతడు వెంటనే ఇంటి మాటలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని పురపాలక సంఘ ఉద్యోగులం అందరం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఒప్పుకోకపోతే ఈ నిరసన ఎల్లకాలం కొనసాగుతుందని సిబ్బంది తరపున మేమందరం చెప్తున్నాం. చాడా లక్ష్మీనరసింహారెడ్డి గారు ఒక దళిత అధికారి అయినటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని వాడు వీడు అని అవమానపరచడమే కాకుండా దుబ్బాకలో మున్సిపల్ ట్యాక్సులు తను కేవలం తానే పెంచి మాకు ఇబ్బంది చేస్తున్నా అని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు వారిపై మేము వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా దళిత సంఘాల తరఫున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రామం అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం ప్రభుత్వాలు. ప్రభుత్వాలు ఆదేశించిన అనుసారాన్ని బట్టే అధికారులు పనిచేస్తారు, కానీ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని పనిచేయరు. దయచేసి మీరు అనుచిత వ్యాఖ్యలు చేయాలనుకుంటే మీరు రెడ్డిగా పని చేసుకోండి, కానీ మా దళిత ఆఫీసర్ అయినటువంటి మా దళితులపై చేస్తే మాత్రం మేము కఠినంగా మీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.